రాష్ట్రంలో నీళ్ళలొల్లి నిప్పులు కక్కుతోంది. మండు వేసవికి ముందే రాష్ట్ర రాజకీయం సెగలు రేపుతోంది. లోక్సభ ఎన్నికల ముందు ప్రాజెక్టుల కేంద్రంగా చేస్తున్న అధికార విపక్ష పార్టీల రాజకీయాలు నువ్వా నీనా అనే రీతిలో హోరెత్తిస్తున్నాయి. కృష్ణా జలాల పంపకాలు, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై గులాబీదళం పోరాటానికి సిద్ధం కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ సర్కార్ నడుం బిగించింది. కృష్ణా జలాలపై నీలగిరికి కారు బయలుదేరుతుండగా ప్రాజెక్టు కుంగుబాటు పరిశీలనకు మేడిగడ్డ సర్కార్ పయనమైంది. మేడిగడ్డకు సర్కార్ కదిలింది. ఆనకట్ట కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు శాసనసభ మండలి సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పయనమయ్యారు. మేడిగడ్డ సందర్శనకు సభ్యులందరినీ ప్రభుత్వం ఆహ్వానించగా భారస భాజపా ఎమ్మెల్యేలు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ఏర్పాటు చేసిన బస్సులో బయలుదేరి వెళ్లారు. ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఆలస్యంగా రాగా వారు కారులో వెళ్లారు. ఆలస్యంగా వచ్చిన మజ్లీస్ సభ్యుల కోసం ఉప్పల్లో బస్సు ఆపి ఎక్కించుకున్నారు. వీరంతా మధ్యాహ్నం 3 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. డీఐజీ, 4 ఎస్పీలు, 8 డిఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, సుమారు 800 పోలీస్ బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పియర్స్ను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. అక్కడ నదీ గర్భం నుంచి నీరు పైకి వస్తుండటంతో మోటార్లతో ఎత్తిపోశారు. బ్యారేజీ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు 3,000 కూర్చోవడానికి వీలుగా సభాస్థలిని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు. కాసేపట్లో మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పర్యటించనున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రశాంత్, కొద్దిసేపట్లో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు కూడా అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీఎం, ఆ మంత్రులు, ఎమ్మెల్యేల బ్యారేజీ కుంగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్యారేజ్ అంటే ముఖ్యంగా పియర్స్ అది ఇక్కడ ఉన్న పగుళ్ళు రావడం, అదేవిధంగా కుంగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొంత కాలంగా దీనిపైన సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయ చర్చ పైన చర్చోపచర్చ, దీనికి సంబంధించి రాష్ట్ర విజిలెన్స్ ప్రాథమికంగా విచారణ జరిపి నివేదిక ఇచ్చింది. అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. ఇంజనీరింగ్ల బృందం చేసిండు. మొత్తం మీద అదంతా కూడా గత ప్రభుత్వ వైఫల్యం మళ్ళీ ఇదంతా కూడా జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం చెబుతోంది. అదేవిధంగా విజిలెన్స్ నివేదికలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇంజనీరింగ్ బృందాలు చెప్పింది. ఇవన్నీ కూడా చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు వీరందరూ కూడా వచ్చి ఎందుకు కుంగుబాటు జరిగింది అనే విషయాలు ప్రధానంగా ప్రభుత్వము, అదేవిధంగా ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్న ఇప్పటివరకు చెప్తున్న విషయాల ప్రకారం ఒకటి డిజైన్ లోపాలు, అదేవిధంగా నాణ్యత లేకపోవడం, కట్టిన తర్వాత సరైన నిర్వహణ లేకపోవడం, ఇటు కట్టినటువంటి నిర్మాణ సంస్థ కానీ ఇటు ఇరిగేషన్ శాఖ కానీ పట్టించుకోకపోవడం వల్లే మొత్తం మీద ఇటు చాలా అంటే ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్లో ఏం జరిగిందనే విషయాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి జరిగిన తర్వాత దీనికి అనేక విషయాలపైన కూడా క్షుణ్ణంగా జరుగుతున్నారు. అదే మొత్తం మీద దీనికి సంబంధించి అటు మేడిగడ్డ బ్యారేజీతో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక్క బ్లాక్లోనే జరిగిందా, మిగతా బ్లాక్లోనా, ఒకవేళ మరమ్మతులు చేయవచ్చా, ఎలా చేయవచ్చు అనే విషయాలపైన ఒకవైపు అధ్యయనం జరుగుతుంది. మరొక వైపు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక జరపాలని జడ్జిని ఇవ్వడానికి రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు. దాని
విచారణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా కొద్దిసేపు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వచ్చి అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కాసేపట్లో ఇక్కడ ఉండబోతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం పర్యటనకు దూరంగా ఉన్నారు. వారు వచ్చిన తర్వాత ఇక్కడ ముందుగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆ తర్వాత కొద్ది దూరంలో ఒక్కడే ఉన్నారు ప్రాంతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు రిజిలెన్స్ వీజీ అదేవిధంగా ఆ ఇంజనీరింగ్ అధికారులు కూడా వీటన్ని పూర్తి వివరాలను ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియాకు వాటన్నిటి కూడా వివరించనున్నారు. ఆ తర్వాత దీనిపైన శాసనసభ ప్రారంభం కాగానే అక్కడి నుంచి బయలుదేరి అందరూ కూడా స్పీకర్కు చెప్పి తాము బయలుదేరి వస్తున్నట్టుగా పేర్కొని ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా తదుపరి కూడా దీని తర్వాత రేపు ఎల్లుండి కూడా సభ ఉండబోతుంది కాబట్టి అవసరం ఎల్లుండి లేదా రేపు శ్వేతపత్రం కూడా విడుదల చేయనున్నట్టుగా ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. వీటి అన్నిటిని కూడా ఇక్కడ జరిగినటువంటి వివరాలు అసలు ఏం జరిగిందన్న విషయాలన్నీ కూడా వివరించి అదేవిధంగా సాంకేతిక అంశాలు తదుపరి ఏం చేయబోతున్నాం అన్న అంశాలపైన కూడా అసెంబ్లీలో చర్చిస్తామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మొత్తం మీద కొద్దిసేపట్లో అందరూ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ధన్యవాదాలు నగేష్.